ప్రేక్షకులకు నా నమస్కారం. నా పేరు కోటేశ్వరరావు నేరేడు. ఈరోజు మనము ఒక విశిష్ట వ్యక్తి, చాలా అత్యంత ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి, కానీ మన దేశంలో కనుమరుగైపోయిన వ్యక్తి, ఒక మహానుభావుడు గురించి ఈరోజు మన తెలుసుకోబోతున్నాం. ఆయన పేరు రాధా వినోద్ పాల్. రాధా వినోద్ పాల్. ఈ రాధా వినోద్ పాల్ పాతకాలంలో కంబైన్డ్ ఇండియాలో, బ్రిటిష్ ఇండియాలో 1886 జనవరి 27వ తారీఖున నాటి బంగ్లాదేశ్, నాటి పాకిస్తాన్, నాటి బెంగాల్లో, ఈస్ట్ బెంగాల్ అంటే ఇప్పుడు దాన్ని బంగ్లాదేశ్ అంటారు, అక్కడ ఈయన ఒక కుంభ్ అనే ఒక గ్రామంలో జన్మించడం జరిగింది. ఈ రాధా వినోద్ పాల్ చాలా అత్యంత పేద కమ్యూనిటీ, చాలా పేదవాడు. చదువుకోవడానికి కూడా, చదువుకోవడానికి కాదు, ఈవెన్ జీవితం నడపటే కష్టమా ఉంది కాబట్టి వాళ్ళ అమ్మ తల్లి ఉంది అతనికి. ఆ తల్లి ఈ రాధా వినోద్ పాల్ని తీసుకొని మనకు కుంభ్ అనే ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ పిల్లవాడిని పశువులు కాసే, ఆవులు గేదెలు కాసే పని మీద అక్కడ ఎంగేజ్ చేయటం జరిగింది. ఫలితంగా ఇతను స్కూలింగ్ లేదు. ఇతను రోజు మార్నింగ్ మన ఈ గేదెలను ఆవులను తోడుకొని వెళ్ళేవాడు. సో ఇతను వెళ్ళే ప్రాంతంలో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ దగ్గర అక్కడ మన ఆవులను వాటిని మేపుకుంటూ ఆ స్కూల్ దగ్గర, స్కూల్ బయట కూర్చునే వాళ్ళు లోపల చెప్పే పాఠాలు వీక్కున్న కుర్రవాడు వింటూ ఉన్నాడు. అతన్ని అర్థం చేసుకుంటూ కూడా అది ఆ స్కూల్ వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. అలా మనం అంటే ఒక విధంగా చూస్తే ఏకలవ్య విద్య అనుకోండి, అలా కూడా చెప్పడానికి లేదు. సరే, మొత్తం మీద ఇతను అక్కడ బయట స్కూల్ బయట ఉండి పాఠాలు శ్రద్ధగా వినేవాడు, అర్థం చేసుకునేవాడు. ఇదంతా నడుస్తున్న కాలంలో ఒకరోజు స్కూల్ ఇన్స్పెక్టర్ మనకు ఇన్స్పెక్షన్కి రావటం అండి, బ్రిటిష్ వాళ్ళు. ఆ బ్రిటిష్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఆయన వచ్చి మన అందరినీ, పిల్లలందరినీ కొన్ని ప్రశ్నలు వేయటం, దానికి ఎవరు కూడా సమాధానం చెప్పలేకపోవటం జరిగింది. అప్పుడు ఆయనకు కొంత కోపం కూడా వచ్చింది, ఇదేంటిది ఇంత పెద్ద స్కూల్లో ఒక్కడు కూడా కనీసం జవాబు చెప్పేవాడు లేడా అన్న యాంగిల్లో ఆయన కొంత ఉండి ఎవరు చెప్పలేరా అని కొంచెం కోపంగా అన్న. అప్పుడు ఇతను బయట నుంచి మై బోలుంగా సాబ్ అని అంచా. అరే ఎవడా పిల్లడని చెప్పి పిలుచుకురా అంటే లోపల బయట ఉన్నాడు, ఏ స్కూల్ ఏ క్లాస్ చదువుతున్నావు, నేను ఏ క్లాస్ చదవట్లేదు సార్, బయట గుడ్లు కాస్తున్నాను. మరి నీకు ఎలా తెలుసు అంటే బయట ఉండి అంతా వింటున్నాను సార్. ఆయన వెంటనే కొన్ని ప్రశ్నలు వేయటాడు, అన్నిటికీ టక్క టక్క జవాబు చెప్పాడు. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి తెలుగుగల పిల్లవాడు ఈ విధంగా ఇతన్ని జీవితం పాడు చేయకూడదని చెప్పేసి వాళ్ళు బ్రిటిష్ బోర్డింగ్లో ఇతన్ని పెట్టేసేసి చదివించి ఆ రకంగా అతను మామూలుగా మెట్రికులేషన్, తర్వాత డిగ్రీ, తర్వాత పీజీ చేసి లా కూడా చేసి చివరికి అతను మన కల్కటా హైకోర్టులో 2 సంవత్సరాలు లాయర్, జడ్జిగా కూడా పనిచేశారు. తర్వాత ఆయన కల్కటా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు, రాధా వినోద్ పాల్. కానీ ఈయన గురించి చరిత్రలో ఎక్కడ ఒక బుక్క లేదు. తర్వాత ఈయనను ఈ అంతర్జాతీయ న్యాయస్థానం, ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జడ్జెస్ జడ్జిగా తర్వాత ఈయనను అక్కడికి పంపించడం జరిగింది. ఇదంతా చాలా మనకు ఒక విధంగా బ్రిటిష్ ఇండియా కాలంలోనే జరిగింది. అప్పటికి మన దేశానికి స్వాతంత్రం రాలేదు. తర్వాత ఇదంతా ఈ ఆయన అక్కడ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఉండగా ఈ మనకు 2వ ప్రపంచ యుద్ధం జరగటం, 1939 నుంచి 45 వరకు జర్మనీ ఓడిపోవటం. సో దాంట్లో ఆ టైంలో జర్మనీకి జపాన్ సహాయకారిగా ఉండి జపాన్ కూడా నష్టపోవటం, అప్పుడు 1945 అమెరికా వాళ్ళు హీరోషిమా నాగసాకి మీద 2 బాంబులు వేసేసి చాలా అత్యంత ఘోరంగా
ల్యాక్స్తో చనిపోవటం, ఈ ఇవంతా మనకు చరిత్రలో అందరికీ చాలా వరకు తెలిసింది. ఇంతవరకు చరిత్ర తెలుసు, బట్ రాధా బిపిన్ పాల్ విషయం మనకు ఎవరికి తెలియదు. ఈయన ఎలా తెరపైకి వచ్చాడంటే, ఈ అయిపోయిన తర్వాత, యుద్ధం అయిపోయిన తర్వాత 1945లో ఈ వార్ అయిపోయిన తర్వాత, ఈ వారు క్రిమినల్స్ మీద అంతర్జాతీయ న్యాయస్థానము ఓ ఎంక్వైరీ కేసులు పెట్టి వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేశారు, వీళ్ళు నేరం చేశారని చెప్పేసి ఇతని మీద బ్రిటిష్ వాళ్ళు కేసు పెడతారు. ఎవరు? జపాన్ ప్రభుత్వం మీద. జపాన్ ప్రైమ్ మినిస్టర్తో సహా 15 మంది నేరస్తులుగా అంతర్జాతీయ న్యాయస్థానం ముందు ఈ బ్రిటిష్ వాళ్ళు అల్లీస్ వీళ్ళంతా కలిసి మన గెలిచిన వాళ్ళు వీళ్ళను న్యాయ నిలబెట్టడం జరిగింది. ఆ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ నుంచి 12 మంది జడ్జెస్ వచ్చారు. వీళ్ళంతా జపాన్లో టోక్యోకు పరిసరాల్లో ఉన్న ఒక విశాలమైన తోటలో ఈ ఎంక్వైరీ నడుస్తారు. అంతా 11 మంది అంతా ఎంక్వైరీ అయిపోయింది. సో 11 మంది జడ్జెస్ ఎవరైతే ఈయనత పాటు వచ్చారో, రాధా బిపిన్ పాల్తో పాటు వచ్చిన వాళ్ళు, అతను మన 11 మంది వీళ్ళు నేరం చేశారు అని వాళ్ళ ప్రొనౌన్స్మెంట్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు, జడ్జ్మెంట్ ఇచ్చారు. సో లాస్ట్లో రాధా బిపిన్ పాల్ అతను చెప్పాడు గట్టిగా, వాళ్ళు నేరం చేయలేదు, వాళ్ళు నిర్దోషులు అని ఒక దిగ్భ్రాంతికరమైన పరిస్థితిని కల్పించాడు. ఎప్పుడైతే ఈ రాధా బిపిన్ పాల్ ఆ మాట అనేసరికి అక్కడ ఉన్న వాతావరణం కంప్లీట్గా మనకు మారిపోయింది. చాలామంది ఏంటి ఒక్కడు ఎలా అంటున్నాడు అన్నట్టుగా 11 మంది జడ్జెస్ చెప్తే, అంటే వాళ్లకు ఈయన కూడా వాళ్ళతో పాటు ఈకే బీస్తుంటే అక్కడ జరిగేది ఏంటంటే 15 మందికి ఊరి తీస్తాం. ఆ రకంగా 15 మందిని ఇంక్లూడింగ్ జపాన్ ప్రైమ్ మినిస్టర్ ప్రాణాలు కాపాడి బిపిన్ రాధా బిపిన్ పాల్ మనకు చరిత్రలో ఒక గొప్ప స్థానాన్ని, ఎస్పెషల్లీ జపానీస్ హృదయాల్లో ఒక దేవుడుగా ఆయన వెలిగిపోయారు. వాళ్ళ హృదయాల్లో ఎవరు అత్యంత గౌరవనీయమైన వ్యక్తిగా రాధా బిపిన్ పాల్ను జపానీయులు గుర్తించారు. ఆయనకు ఆయన పేరు మీద ఎన్నో మెయిన్ రోడ్స్ ఉన్నాయి, ఎన్నో మాన్యుమెంట్స్ ఉన్నాయి, ఎన్నో పార్క్స్కు ఆయన పేరు పెట్టారు. సో ఎంత జరిగిన తర్వాత అక్కడ ఉన్న ఈ 11 మంది జడ్జెస్ మీద మెయిన్ చీఫ్ జస్టిస్ ఉంటాడు కదా, ఆయన అన్నాడు, ఎలా చెప్తున్నావు వెన్ 11 పీపుల్ 11 మంది అది వాళ్ళు నేరం చేశారని అంటుంటే నువ్వు అక్కడ ఎలా చెప్తున్నావు వాళ్ళు నేరం చేయలేదని? కెన్ యూ గివ్ ద రీజన్స్ అండ్ జస్టిఫికేషన్స్? ఎస్ ఐ కెన్ గివ్ అని చెప్పేసి, ఐ విల్ గివ్ డీటెయిల్ జడ్జిమెంట్ ఆల్సో, యూ గివ్ మీ టైం అని ఈయన ఒకటే అంటాడు. వాళ్ళు చేసిన నేరం కంటే నేరం ఎవరైతే మోపారో వాళ్ళు చేసిన నేరం ఇంకా పెద్దది. జపాన్ దేశం మీద 2 బాంబులు నిస్సాయులైన యుద్ధంలో పార్టిసిపేట్ చేయని 2 సివిలియన్ సిటీస్ మీద వాళ్ళు బాంబులు వేసి దగ్గర 3 లక్షల మందిని చంపారు. వాళ్ళు యుద్ధంలో లేరు, యుద్ధంలో లేని వాళ్ళ మీద వీళ్ళు బాంబులు వేయటం అనేది దుర్మార్గం. యుద్ధం ఉన్న ప్రాంతంలో వీళ్ళు బాంబులు వేస్తే అది యుద్ధము చేయటంలో భాగం కింద వస్తుంది. సో యుద్ధము చేయని ప్రాంతంలో, మామూలు సివిలియన్స్ ఉన్న ప్రాంతంలో, వాళ్లకు యుద్ధానికి సంబంధం లేని ప్రాంతంలో బాంబులు వేసి వీళ్ళు అత్యంత దారుణ మారణ హోమం క్రియేట్ చేశారు. అందువల్ల వాళ్ళు శిక్షార్థులు, ఇంతకంటే వాళ్ళ శిక్ష చాలా పెద్దదవుతుంది అని చెప్పేసరికి అందరూ ఒక్కసారి మౌనం వహిస్తారు. సో ఆ విధంగా రాధా వినోద్ పాల్ మనకు ఈ చరిత్రలో ఒక మహనీయునిగా, జపాన్ దేశస్థుల హృదయాల్లో ఒక దేవుడిగా స్థిరపడిపోయాడు. కానీ అత్యంత దుర్మార్గమైన విషయం, మన చరిత్రకారులు కనీసం ఆయన విషయం ఎక్కడ చిన్నపాటి ప్రస్తావన కూడా చేయలేదు. అంతటి వివక్షత మన చరిత్రకారులు చూపారనేది దానికి ఇది సాక్షాత్ నిదర్శనంగా మనం చెప్పవచ్చు. అందువల్ల అందరికీ నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే, రాధా వినోద్ పాల్ ఇతన్ని మనకు చరిత్రకి ఇచ్చండి, 10 మందికి చెప్పండి. ఈరోజు జపాన్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు జపానీయుల్లో ఎవడైనా జపాన్లో ఉండే వాళ్ళని అడిగి తెలుసుకోండి,
ఈయన ఈ మహాన్ని గురించి జపాన్ని ఏమంటారు ఏమనుకుంటారు ఎవరైనా మీకు చెప్తారు ఆయన మా దేవుడు ఆ రోజు మా ప్రైమ్ మినిస్టర్ సహా 15 మంది ప్రాణాలు కాపాడాడు అని చెప్పేసారు. సో అందువల్ల చరిత్రను మనము తిరగరాయాల్సి వస్తుంది. ఆ పనిలోనే మేము ఉన్నాము. సో అంతా ఒకసారి ఈ వీడియోని చూసి దీన్ని వైరల్ చేసి 10 మందికి మీ ప్రతి వాళ్లకు మీరు షేర్ చేసి ప్రతి ఒక్కరు దీన్ని తెలుసుకునేలా చేయాలని చెప్పేసి మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఎన్నో వీడియోస్ చేస్తున్నాము, ఏదో అల్లము ఉల్లిపాయ లేకపోతే చిన్న ఆకుపసులు ఇచ్చేస్తే అది చేస్తే దానికి వేలల్లో లక్షల్లో వ్యూయర్స్ ఉంటారు. ఇలాంటి విలువైన వీడియోలు చేస్తే మనం చూస్తే 50, 60, 70, 100. సో దీన్ని చూస్తామంటే మన వాళ్ళు చరిత్ర తెలుసుకుందామని కంటే ఇప్పటికి కూడా మూఢనమ్మకాలు పిచ్చ విషయాల మీద శ్రద్ధ ఎక్కువ ఉందనేది మనకు విదితమవుతుంది. దయచేసి దీన్ని అత్యంత విలువగల విషయాన్ని మీరు అందరికి షేర్ చేయండి. మన రాధా వినోద్ పాల్ ఇతను 1967లో చనిపోయాడు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత కూడా బ్రిటిష్ జపాన్ గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ వచ్చి ఆయనకు అత్యంత గౌరవం ప్రదర్శించి వాళ్ళ కుటుంబీకులకు ధన్యవాదాలు తెలిపి చాలాసార్లు వెళ్ళిన సంఘటనలు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ మేక్ ఇట్ వైరల్. థ్యాంక్ యూ ఆల్.